మనిషికి మాడు వచ్చినని అతనితో చెప్పి చిన్నమాట ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా మంచి యేసయ్యానికి వందనాలు. నాతో మాతో అందరితో మాట్లాడండి, మరి ముఖ్యంగా తల్లిని పోగొట్టుకున్న కుటుంబానికి, కుమార్తెకు, కుమారుడికి, అలాగే నాయనా మనవడికి, మనవరాలికి, అలాగే కుమారుడు కుమార్తెకు, కోడలకి, ఇంటి వారందరికీ కూడా మీరు ఓదార్పును దయచేయండి. ఇక్కడ వచ్చిన బంధువులకి కూడా ఓదార్పును దయచేయండి. నిజమే, ఒక మనిషి మా మధ్యలోంచి వెళ్ళిపోవడం అది చాలా బాధాకరమే, దుఃఖకరమైన విషయమే. కానీ మేమందరం కూడా ఈ స్థలము నుండి వెడలిపోయే వారమైన ఎరిగి ఆయన, మేము కూడా వినయము విధేయత కలిగి నిన్ను అనుసరించే బిడ్డలుగా నిలిపి నడిపించండి. మా లోపాలు ఏమనుంటే మాతో మాట్లాడి మూడుసారి చేయండి. ఈరోజు నిన్ను గురించిన విషయాలు ఇక్కడ కొంతమంది అన్యులు కూడా వినడానికి వచ్చారు, వారితో కూడా మీరు మాట్లాడండి. అలాగే నాయనా ఈ ప్రాంతంలో చాలామంది కుటుంబ యజమానులు పోగొట్టుకున్నారు, వారితో కూడా మీరు మాట్లాడండి, వారిని కూడా మీరు దీవించండి. యేసునామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లూకా సువార్త 19:10 మరి దైవ సేవకులు చదివి వినిపించారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి రాజు, దేవుడు అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభు అనగానే ఇతడు ఈ తక్కువ కులస్తుల దేవుడు, మా దేవుడు కాదులే అని కొంతమంది అనుకుంటున్నారు. అండి కొంతమంది ఏంటి అజ్ఞానమైన విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఏమండి యేసు ప్రభుని నమ్ముకోలేని వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అందులో అంబేద్కరు, నెహ్రూ లాంటి వాళ్ళు, గాంధీజీ లాంటి వాళ్ళు, మరి యేసు ప్రభుని నమ్ముకోలేదు కదా, వారు నరకానికి వెళ్ళిపోతారా మీరు అలాగంటున్నారని కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ అన్ని ప్రశ్నలకి, మీలో ఉన్న అనుమానాలకు కూడా కొన్ని జవాబులు చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అని అంటే, నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే, ఇంకా క్లియర్గా మీకు చెప్తున్నాను, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. ఎవరు రక్షించడానికి? పాపులను రక్షించడానికి. ఓహో, అయితే మేము పాపులం కాదండి, మేము చాలా పరిశుద్ధులు, నీతిమంతులు అంటారేమో. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తోంది. కాబట్టి ప్రతి మనిషి ఒకవేళ కర్మ పాపం చేయకపోయినా జన్మ పాపంతో ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, నీ దేహములో ఉన్న పాపము పరిహరించబడాలి. దాన్ని ఇంకొక మాటలో పాపం అనే రోగము. అందుకే వైద్యుడు ఎవరికి కావాలి? వైద్యుడు అంటే డాక్టర్ గారు ఎవరికి కావాలి? రోగులకే. అందుకే ఆయన అన్నాడు, నేను రోగులను పిలవచ్చు తిరిగి. ఏమండి, ఆరోగ్యవంతులు పిలవరాలేదు, రోగులను పిలవచ్చిన అన్నాడు. అందుకే పాపమనే శాపమనే రోగాలతో మనిషి జాతి నశించిపోతూ ఉంది. ఆ నశించిపోతున్న మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 క్రితము ఈ భూమి మీద నరవతారిగా ఆయన మహిమను విడిచిపెట్టి, ఆయన దేవుడయ్యుండి మహిమను విడిచిపెట్టి భూమి మీద నరుడుగా జన్మించాడు. దేవుని స్తోత్రం. ఎవరి కడుపులో జన్మించాడంటే, కన్య గర్భములో ఆయన జన్మించాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలడు? ఛాలెంజ్ చేశాడు. ఈ రోజు కూడా ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే వేద గ్రంథాల్లో రాయబడిన మాట కూడా, కామ క్రోధ లోభ మోహ మమశ్చర్యములు లేని పరిశుద్ధుడే దేవుడు అని రాయబడ్డది. ఆ దేవుడినే నమ్ముకోనండి. వేద ఋషులు చెప్పారు, మనుషులు ఆలోచించడం మానేసి తాతలు ముత్తాతలు చెప్పిన భక్తి చేయడం మొదలెడుతున్నారే తప్ప, ఏమండి వ్యాధం చెప్పిన భక్తి చేయట్లేదు, బైబిల్ చెప్పిన భక్తి చేయట్లేదు, ఖురాన్ చెప్పిన భక్తి కూడా చేయట్లేదు. ఖురాన్ సరిఫ్లో కూడా దేవుడు పరిశుద్ధుడు అని రాయబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎందుకంటే సైతాను యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ముట్టలేకపోయాడట అని
ఖురాన్ లో రాయబడ్డది అని సారాలు మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, యేసు ప్రభుని నమ్ముకోకుండా పోతే నరకానికి పోతారు అనే మాట తప్పు. ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఏదో ఒక అంటే శత్రువు కింద చూస్తున్నారు. యేసుప్రభు శత్రువు కాదు. ఇప్పుడు కడుపు నొప్పికి ఒక మందు ఉంటుంది, తలనొప్పికి ఒక మందు ఉంటుంది, జ్వరానికి ఒక మందు ఉంటుంది. జ్వరం వస్తే ఏం వేసుకోవాలమ్మా? కడుపు నొప్పి మందు వేసుకోవాలా? బీపీ వస్తే ఏం వేసుకోవాలి? తలనొప్పి మందు వేసుకోవాలా? కాదు. ఏ రోగానికి ఆ మందు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మందు ఏముందో తెలుసా? పాపానికి మందు. యేసుక్రీస్తు ప్రభు దేనికి మందు అండి? పాపానికి మందు. పాపం ఉన్నవాడు ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు అనే మందు నేర్చుకున్నాడు అనుకో, పరిశుద్ధుడిగా మార్చబడతాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడిగా మార్చబడతాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించినా, అందులో పోలీసులకి పల్లెని ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టువార్ట్ పురం అనేది ఉండేది. ఆ స్టువార్ట్ పురం అందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎవరంటే దొంగలు అండి, భయంకరమైన దొంగలు. దేవుని స్తోత్రం. మన మధ్యలో ప్రొఫెసర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన దొంగలు. ఆ దొంగల్ని పోలీస్ స్టేషన్లో కూడా లాఠీ దెబ్బలు మార్చలేకపోయి, కానీ ఆ దొంగలకి సువార్త అందింది. యేసుక్రీస్తు ప్రభువారిని వారు సొంత రక్షకుడిగా అంగీకరించారు. వారి జీవితంలో పాపం అనే రోగం పోయి ఆ దొంగతనాలన్నీ విడిచిపెట్టి ఈరోజు స్టువార్టపురం కాస్త సువార్తపురంగా మార్చబడ్డారు. దేవుని స్తోత్రం. ఎవరు మార్చగలరు అలాగా? ఎవరు చేయగలరు? పాపానికి మందైన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే చేయగలరు. దేవుని స్తోత్రం. అలాగే అనగానే కొంతమందికి అంత డౌట్ వచ్చేది, ఊరుకోండి, యేసుప్రభుని నమ్ముకున్నవాడు తాగట్లేదా, యేసుప్రభుని నమ్ముకున్నాడు తేకట్లేదా, యేసుప్రభుని నమ్ముకున్నాడన్న రుభిచారం చేయట్లేదా, మీరు చెప్తారేంటి? అది తప్పు. వాళ్ళు మందు వేసుకోలేదు. వాళ్ళు మందు వేసుకోలేదు. యేసుక్రీస్తు అనే మందు ఎవరిలోకి వెళ్తుందో ఆ రోగము ఉండదు. కానీ యేసుప్రభు మందు వేసుకోకుండానే లేవనుకున్నారు, మందు వేసుకున్నాం అనుకుంటున్నారు. అందుకే వారిలో స్వస్థత లేదు, ఆరోగ్యము లేదు. ఉత్తుత్తి బ్యాంకులు ఉంటాయి తెలుసా? ఉత్తుత్తి బ్యాంకులు అమ్మ ఉత్తుత్తి అన్నాం. మన పిల్లలు ఆడుతూ ఉంటారు ఉత్తుత్తి. ఏమండి ఉత్తుత్తి? బాప్తీసాలు తీసుకున్నారు వాళ్ళు, మనసు మారలేదు, మారు మనసు పొందలేదు. యేసుక్రీస్తు అనే రక్షకుడు అనే మెడిసిన్ వాళ్ళకి వెళ్ళలేదు. అందుకే వారికి ఏమి లేదంటే మారు మనసు కలిగిన క్రియలు లేవు. అందుకే పరిశుద్ధులుగా లేరాళ్ళు. పరిశుద్ధులుగా లేకపోవడానికి మందు కారణమా, మనుషుల కారణమా? పరిశుద్ధులుగా మార్చబడకుండా ఉండడానికి మందు తప్ప మనిషి తప్ప. మందు వేసుకోమని డాక్టర్ గారు ఇచ్చారమ్మా నీకు, వేసుకోకుండా పక్కన పెట్టేసి బీరువాలో పెట్టేసి నాకు జ్వరం తగ్గలేదు జ్వరం తగ్గలేదు అని ఏడుతున్నాం. మందు తప్ప నీ తప్ప. దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చూడాలన్నాడు. అందుకే ఆ మెడిసిన్ వేసుకున్న వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఇంకా మేము ఆ మెడిసిన్ వేసుకొని కూడా ఇంకా కుళ్ళు కుట్రలు అండ్ అసూయ ద్వేషాలు అండ్ స్వార్థము పాపము త్రాగుడు జోదము ఇవన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు మెడిసిన్ వేసుకోలేదు. మెడిసిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీకు ఏమవుతుంది? ఆ పాపం అనే రోగం నీలోంచి పోతుంది. తేడా మెడిసిన్లో లేదు, తేడా నీలోనే ఉంది. అందుకే మనిషి పరీక్షించుకొని సరి చేసుకోవాలి. అందుకే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిశీలనలు కొంతమంది వచ్చారు. భయలే నిష్టభక్తి చేస్తాం మేమని వచ్చారు వాళ్ళు. వాళ్ళు అన్నారు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమంటే ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీరు అల్లు మీ అబ్రహాం సంతానం, మీ అబ్రహాం పిల్లలు అన్నారు. ఈరోజు కూడా చాలామంది మేము క్రైస్తవులు అంటారు. క్రైస్తవ అనే సారం వారిలో ఉండదు. మాట బాగోదు అంటే క్రియలు బాగోవు, పద్ధతులు బాగోవు, వారి జీవితమే అది క్రీస్తు కోరుకున్నట్టుగా ఉండదు. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఈరోజు రౌడీలు గోండాలు చండాలు అనే జీవితాలు జీవించే వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులని చెప్పుకునేవారు. క్రైస్తవుడు అయితే చెప్పుకోకర్లేదు. నీ మంచితనమే సువాసనగా అనేక మందికి వేద చల్లుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదండి? అవునా?
Kani, iro chipkoval sostundi, nello anavale school jaragoval sostundante, varu lopam evarlo undante medicine school edallu. Amma, Yesu Kristu ane medicine vellali, endukante David antadu, nee vakyame nannu bratikinchedi, badhallo adi naku nemmadistadi antadu. Ii roju, vakyam, andike, ee medicine eskokunda tiragadam valla chala mandi, vaaru emantarante, namakardhamaina Kristulu, putta Kristulu antunnaru, vaaru inkoka maata undi. Nandi, mimmalu batte kada andijolla madhya naa naamu dushinchabadutunnaru devudu antunnadu. Devudu emantadu? Hey, stupids, meeru sariga nammukoledu naa medicine meeru eskoledu. Medicine sariga eskokunda jabbu meeku pokunda, meeru Kristulu ani cheppukoni narakaniki potharu eduku antunnadu. ఇదేంటండి ఇన్ని మాటలు పెట్టి మాట్లాడుతున్నారంటే బైబిల్లో ఉంది వారి వారి క్రియలు వారి వెంట వచ్చును వారి క్రియల్ని బట్టి దేవుడు ఏం చేస్తానన్నాడు